हाई गाइस वेलकम टू माय चैनल चेरी क्रिएटिव कॉन्सेप्ट्स। सो ई रोज मनमु ट्रैवलिंग जॉब्स लो मिनिमम क्वालिफिकेशन तो वच्चे ट्रैवलिंग गवर्नमेंट जॉब्स एमैते उन्नायो वाटि गुरिंचि तेलुसुकुंदामु। सो नेनु चेप्पेवि कोन्नि एग्जांपल्स मात्रमे इंका चाला उन्नायि, मीरु आलोचिस्ते ऐडिया वस्तुंदि। सो फस्ट चूडंडि कन्सल्टेंट। सो ई कन्सल्टेंट जॉब कि एंटंटे मिनिमम डिग्री क्वालिफिकेशन उंडालि। सो कन्सल्टेंट अंटे एंटि? सो मीरु एमन्ना मीटिंग्स अरेंज चेयडं गानि వర్క్ని ఒక ఇండెక్స్లా ప్రిపేర్ చేయడం కానీ, అంటే ఏదైనా కంపెనీకి ప్లాన్స్ ప్రిపేర్ చేయడం అన్నమాట, ఓకేనా? సో ఈ స్ట్రాటజీ ప్రిపేర్ చేసే వాళ్ళని కన్సల్టెంట్ అంటారు. సో ఇది గవర్నమెంట్ జాబ్లో కూడా మీకు కన్సల్టెంట్ జాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎక్కువగా బీకామ్ బిఏ వాళ్ళని ప్రిపేర్ చేస్తారు, లేదంటే ఎంబీఏ కూడా ఎక్కువ ప్రిపేర్ చేస్తారు అన్నమాట. సో దీనికి కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, ఓకేనా? సో ఇవి డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే మీరు వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేయడానికి ఉంటుంది అన్నమాట. కన్సల్టెంట్ వల్ల ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి, అది వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు వాళ్ళని ప్రాజెక్ట్కి ఓకే చేయించేలాగా, ఐ మీన్ మీ ఐడియాలజీ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుంటారు అన్నమాట. సో దాన్నే కన్సల్టెంట్ అంటాము. హోప్ యూ అండర్స్టాండ్. సో నెక్స్ట్ వచ్చేది ఫీల్డ్ అసిస్టెంట్. సో ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఏంటంటే దీనికి కూడా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఒక ఫీల్డ్ అనే కాదు, ఐ మీన్ అగ్రికల్చర్లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటుంది, అలాగే రిమైనింగ్ ఫీల్డ్స్ కంప్యూటర్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత కన్సల్టెంట్ అంటాం కదా. సో వాళ్ళు ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్తారు. సో వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ అనేది అవసరం అన్నమాట, అంటే డేటా అక్కడ కలెక్ట్ చేయాలి. సో దేని మీద డేటా కలెక్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అంటే లైఫ్ సైన్సెస్ చదివిన వాళ్ళు ఉండాలి, లేదా బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ఉండాలి, అలాగే రకరకాల కోర్సెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ గురించి అంటే లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్ళు. సో ఇలాగ ఆ ప్రాజెక్ట్ని బట్టి మీ ఫీల్డ్ అసిస్టెంట్ వర్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట, అలాగే మీ ఎడ్యుకేషన్ కూడా, ఓకేనా? సో దీనివల్ల కూడా మీరు మొత్తం ట్రావెల్ చేసే అవకాశం మీకు లభిస్తుంది, ఓకేనా? సో గైస్ నెక్స్ట్ వచ్చేది మీకు పైలట్. సో పైలట్ అంటే తెలిసిందే కదా, అయితే దీనికి క్వాలిఫికేషన్ మినిమమ్ 12th స్టాండర్డ్ ఉండాలి. సో 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు పైలట్ ట్రైనింగ్ అనేది జాయిన్ అవ్వాలన్నమాట. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ కూడా ఉన్నాయి. సో మీరు పైలట్ అవ్వాలంటే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th, ఓకేనా? సో ఆర్టీసీ చూసినట్లయితే మీరు కన్సిడర్ కండక్టర్. సో అతను ఒక డిస్ట్రిక్ట్కి మాత్రమే పరిమితం. సో పైలట్ అలా కాదు, హోల్ కంట్రీ వైడ్గా మీకు వర్క్ అనేది ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో మీ క్వాలిఫికేషన్ ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీ వర్క్ అనేది, మీ ప్లేసెస్ ఎక్కడెక్కడ మీరు ట్రావెల్ చేయాలనేది మీకు డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే కెరీర్ ఎంచుకోవాలనుకుంటే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ మీకు, ఓకేనా? సో గైస్ నెక్స్ట్ వచ్చేది సైలర్. సో ఇది నేవీలో ఉంటుంది ఈ జాబ్ అనేది. సో సైలర్ అంటే షిప్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. వాళ్ళు ఏంటంటే జస్ట్ స్టోర్ కీపర్ అనొచ్చు, ఓకేనా? సో అక్కడ ఆ షిప్స్లో మేనేజ్మెంట్ అనేది వాళ్ళు చూసుకుంటారు. సో ఈ సైలర్ జాబ్కి మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అది సమ్టైమ్స్ దేవే లాస్ట్ 10th క్లాస్ ఆల్సో. సో మీరు వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేయాలంటే ఆన్ సీ ఇట్ ఈస్ బెటర్ టు చూస్ దిస్ జాబ్, సైలర్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ, ఓకేనా? సో ఇది నేవీ మీకు ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది అన్నమాట నేవీలోని. సో నెక్స్ట్ జాబ్ చూద్దాం. సో గైస్ నెక్స్ట్ వచ్చేది కుక్. సో దీని ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్లో కనుక జాయిన్ అయినట్లయితే, సో దాని ద్వారా కుక్ అనేది ఐ మీన్ కుక్ అనే కాదు, మీరు అక్కడ అరేంజ్మెంట్స్ అనేవి కానీ డెకరేషన్, సో ఇవన్నీ కూడా అందులో నేర్పిస్తారు అన్నమాట. హోటల్ మేనేజ్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఫుడ్, సో ఎవ్రీథింగ్ అబౌట్ బ్యూటీ, ఓకేనా? సో ఇది ఏంటంటే మీ ఎక్స్పీరియన్స్ మీ వర్క్ని బట్టి మీకు ట్రావెల్ చేసే అవకాశం వస్తుంది అన్నమాట. డిప్యూటేషన్ అనేది నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఉంటుంది. సో ఇది ఎక్కువగా మీకు నేవీలో కానీ ఆర్మీలో కానీ, సో మీకు ట్రావెల్ కాబట్టి నేవీలో చూసుకుంటే ఈ జాబ్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళే వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది అన్నమాట, ఓకేనా? సో గైస్ నెక్స్ట్ వచ్చేది మీకు క్యాబిన్ క్రూ. సో క్యాబిన్ క్రూ అంటే ఇది పైలట్ అనేది డ్రైవ్ చేస్తారు కదా, సో మిగతా వర్క్ అంతా చూసుకునేది ఫ్లైట్లో. సో క్యాబిన్ క్రూ అన్నమాట, ఎయిర్ హోస్టెస్ అంటాము, అలాగే ఇంజనీర్స్. సో ఇవన్నీ కూడా మీకు సింపుల్గా క్యాబిన్ క్రూలో జాయిన్ అవ్వాలంటే మీరు 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇలాగే పైలట్కి ఎలాగైతే జాయిన్ అవుతామో అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో అందులో బెస్ట్ చూస్ చేసుకొని క్యాబిన్ క్రూ ద్వారా జాయిన్ అవ్వచ్చు అన్నమాట. దీనికి కూడా గవర్నమెంట్ పోస్ట్ ఉంటాయి, ఏఐ అంటాం కదా, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో దాంట్లో మీకు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో గైస్
నేను అనుకోవడం ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం ట్రావెలింగ్ గవర్నమెంట్ జాబ్స్ అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఇండియా వైడ్గా ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్టడీ చేయడం కానీ అక్కడ రిపోర్ట్ చేయడం కానీ సో ఈ టైప్ ఆఫ్ జాబ్ మీరు చూసే దాని గురించే అడిగారు అనుకుంటా బట్ మనకి గవర్నమెంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయి సో మీరు అడిగిన జాబ్కి అయితే మన నేను చెప్పిన దాంట్లో రిలేటెడ్గా ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్ అన్నమాట సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనేది ప్రాజెక్ట్స్ ఉంటాయి చెప్పాను కదా సో మీరు రకరకాల ప్లేసెస్కి వెళ్ళి అక్కడ మీరు ఏ ఫీల్డ్లో అయితే వర్క్ చేస్తున్నారో ఆ ఫీల్డ్ అనేది స్టడీ చేయాలన్నమాట ఓకేనా సో ఇవి కాకుండా మీరు థింక్ చేసే వేలోనైతే మాత్రం దానికి ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి గవర్నమెంట్ సెక్టర్లో ఆ టైప్ ఆఫ్ జాబ్స్ మ్యాక్సిమం ఉండవు సో దానికి నేను వేరే వీడియో ఆల్రెడీ చేశాను సో ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి సో గాయ్స్ ఇవి కాకుండా మీరు ప్రొఫెషనల్గా ట్రావెల్ చేసే జాబ్స్ అయితే ఉన్నాయి అంటే హై క్వాలిఫికేషన్ జాబ్స్ సో అవి నేను వేరే వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో అని సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సర్వ్ యూ మోర్